గుంటూరు జిల్లా కారంపూడి వేర్లగుడి పీఠాధిపతి తరుణ్ చెన్నకేశ్వర అమ్మగారికి రెండు కిడ్నీలు చెడిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వారి సమస్యను ఎన్ఆర్ఐ జనసేన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని జనసేన పార్టీ నాయకులు కటిక మాంకారావు తెలిపారు. ఎన్ఆర్ఐ జనసేన స్పందించి 80,000 రూపాయలు పంపడం జరిగిందని ఆంకారావు తెలిపారు. ఈ రోజు ఆ కుటుంబానికి 80,000 అందించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు పలనాటి బ్రహ్మనాయుడు చేత నిర్మించబడిన పీఠాధిపతులు గత 900 సంవత్సరాల నుండి 5 తరాలుగా వేలగుడికి ఎన్నో సేవలు అందిస్తూ కారంపూడి తిరణాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా పలనాటి విశిష్టతను తెలియజేస్తున్న పీఠాధిపతులకి ఇలాంటి కష్టం రావడం చాలా బాధాకరమని ఆయన వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ మదీనా, కెసనపల్లి కృష్ణబాబు, సిరిగిరి మణికంఠ, బద్రి, లాలు, వినోద్, శంఖ సోమయ్య, పోనేటి వెంకటరామయ్య, రామాంజనేయులు, మణి, ప్రసాద్ తదితర జన సైనికులు పాల్గొన్నారు. మనకి జనసేన పార్టీ అధ్యక్షులు గారికి చెప్పిన సేవాసూచితో సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్నటువంటి మా జనసేన సమన్వయ కమిటీ సభ్యులు అందరూ అనుకోని మన మాచిన నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఈ రాజస్థాన్ అయ్యగారికి పీఠాధిపతి కారంపూడి మన పీఠాధిపతి అయినటువంటి రాజస్థాన్ అయ్యగారికి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని మన మాచిన జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి ఆర్థికంగా మేమున్నామని చెప్పి అనుకుంటూ కష్టంలో ఉన్నా కానీ నష్టంలో ఉన్నా కానీ ఏ పార్టీకి ముందుకు రాకపోయినా కానీ మన జనసేన పార్టీకి తెలియంగానే వెంటనే స్పందించి వాళ్ళ తరఫున మా జనసేన పార్టీ తరఫున మాకు తెలియజేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈరోజు ఈ కారంపూడి మండలంలో ఉన్నటువంటి మన జారపూడి కారంపూడి జనసేన పార్టీ యూత్ అలాగనే మాచర్ల కమిటీ సభ్యులు లాలా కానీ మన వినోద్, నరేష్ అందరూ అనుకోని సాయకర్తలు ప్రయత్నించి మన ముఖ్యంగా ఈ సమస్యని మన పెద్దలు ఆఫీస్ తీసి తీసుకొని వెళ్ళి ఎన్ఆర్ఐ వారికి ఆర్థిక సహాయంతో వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ సమస్యను వెంటనే తెలుసుకొని వెంటనే వాళ్ళు కూడా స్పందించి వాళ్ళకి మనకంటూ న్యాయం చేయాలి, మన జనసేన పార్టీ తరపు న్యాయం జరగాలని చెప్పేసి మన ఎన్ఆర్ఐ జనసేన వారు వాళ్ళ 80,000 రూపాయలు అందించడం జరిగింది. ఆ 80,000 రూపాయలు ఈ రోజున మన మాచర్ల సమయంలో జనసేన పార్టీ తరపున ఈరోజు మన కారంపూడి వచ్చేసేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇలానే రాను కావాలని కూడా జనసేన పార్టీ తరపున ఏ కుటుంబానికైనా సరే ఎవరికైనా సరే ఎటువంటి సహాయకారాలు మా మాచర్ల నియోజకవర్గంలో ఏ కుటుంబానికైనా సరే మా జనసేన పార్టీ కార్యకర్తే కాదు ఎవరున్నా సరే ఏ కుటుంబానికైనా సరే నిరుపేదాన్ని వాళ్ళకి కష్టమని తెలియపరిస్తే మాత్రం దానికి వెంటనే స్పందించి మా జనసేన పార్టీ తరఫున ఏ కుటుంబానికైనా సరే ముఖ్యం చెబుతున్నాను ఆ పార్టీ ఈ పార్టీకి అత్యున్నతం ఏమి లేదు. మేము ఈరోజు చేసే సేవా కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమం ద్వారా మేము ముందుకెళ్ళడమే మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పార్టీలు అంటే మేము పార్టీల కోసం ఓట్ల కోసం ఓట్ బ్యాంక్ కోసం మీ పార్టీల కోసం రాజకీయాల కోసం చేయట్లేదు. జనసేన పార్టీ అంటేనే సేవా కార్యక్రమాలు, జనసేన పార్టీ అంటేనే సేవే లక్షణం సేవే మార్గం అని చెప్పేసి వచ్చి న్యాయంతో కొట్టుకువచ్చిన పార్టీ మా జనసేన పార్టీ. కాబట్టి ఆ సిద్ధాంతాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ సేవా కార్యక్రమం ద్వారా మేము ముందుకు వెళ్తూ ప్రజల్లోకి మా పార్టీ తీసుకువెళ్ళడానికి ముఖ్య కార్యక్రమం ఈ గురువు కారపూడి మండలంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమే ముఖ్య ఉద్దేశంగా అనుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు కూడా రావణ కాలంలో కూడా ఏ కుటుంబానికైనా సరే జనసేన పార్టీ కార్యకర్తకైనా సరే ఎవరికైనా సరే మన కారపూడి మండలంలో కానీ ఎటువంటి సమస్య వచ్చినా కానీ మా చర్ల మా కమిటీ ద్వారా తీసుకొస్తే మేము అది పెద్దల ద్వారా చెప్పేసేసి ఆ కుటుంబానికి మేము అండదండగా నిలుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమానికి సహకరించినటువంటి ఎన్ఆర్ఐ జనసేన వారికి కానీ మన మాజీ గురిజాల నియోజకవర్గాలు నాయకులు కటక వెంకారావు గారు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సహకారాలు మాకు ఇప్పుడు ఇలానే ఉండాలని మాచర్ల నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సమన్వయ కమిటీ సభ్యుల తరఫున ముఖ్యంగా కోరుకుంటూ సేవ ఆదుకోవడానికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కారంపూడి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం, కారంపూడికి ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం కారంపూడి. పలనాటి బ్రహ్మనాయుడు చాపగూడు సిద్ధాంతం తీసుకొచ్చినటువంటి ప్రాంతం కారంపూడి. తొలి మహిళా మంత్రిగా నాయకురాల నాగమ్మ యుద్ధం చేసినటువంటి ప్రాంతం మన కారంపూడి. సాక్షాత్తు పలనాటి బ్రహ్మనాయుడు గారే పీఠాధిపతులుగా నియమించినటువంటి కారంపూడికి 900 సంవత్సరాలు సుమారుగా 5 తరాలకు పైగా కూడా ఈ గుడికి వీర్ల గుడికి పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నటువంటి వారికి కష్టం రావటం నిజంగా మాకు చాలా బాధ కలిగించినటువంటి అంశం. ఈరోజు ఈ వీర్ల గుడికి సంబంధించినటువంటి పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ గారి అమ్మగారు 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయి నిజంగా మాకు విజయ్ గారు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత మా మనసు ఎంతో చలించిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని ఎన్ఆర్ఐ జనసేన దృష్టికి తీసుకెళ్లగానే ఎన్ఆర్ఐ జనసేన స్పందించి సుమారు 80,000 రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి మేము ఆర్థికంగా అందించడం జరిగింది. మేము ఆ కుటుంబానికి మాటిస్తూ ఉన్నాం,
ఈ 80,000తో జనసేన పార్టీ చేతులు దులుపుకోదు. ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరికీ కూడా ఈ విషయాన్ని మావంతిగా తెలియపరిచి అందరి ఆర్థిక సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా కూడా మున్ముందు రోజుల్లో ఆ కుటుంబానికి మరింత చేదోడవాదడిగా ఉండి ఒక ఆర్థికంగా ఒక పెద్ద అమౌంట్ సమకూర్చిస్తామని చెప్పేసి నేను సందర్భంగా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎందుకంటే పీఠాధిపతులు వాళ్ళ యొక్క లక్ష్యం ఈ పల్నాడు ప్రాంత చరిత్రను ఈ పల్నాడు ప్రాంత యొక్క విశిష్టతను తిరణాల సందర్భంగా 5 రోజులు జరిపేటటువంటి తిరణాల్లో ఎంతోమంది భక్తులకు వివరించి వారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం నుంచి చూస్తే ఎటువంటి సహాయ సహకారం లేకుండా 5 రోజుల తిరణాలకు కూడా వారి చేతిలోనే డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తా పత్రికల్లో అలాగే శాటిలైట్ ఛానల్స్లో కూడా ఈ కారంపూడి చరిత్ర ఈ కారంపూడి యొక్క విశిష్టత కానీ తిరణాలకు వచ్చేసరికి ఎలా ప్రభుత్వం ఆదుకోవట్లేదు అనే అంశాల గురించి కూడా మనం రీసెంట్గా మనం జరిగిన తిరణాల వార్తల ప్రచారాలు కూడా ఖచ్చితంగా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి తిరణాలకు కూడా పీఠాధిపతులు గుర్తించి వారికి సహాయ సహకారాలు చేసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం మేము ఇది ఒక పార్టీని ఉద్దేశించో ఒక పార్టీ పరంగా వాళ్ళకి మేము అమౌంట్ ఇచ్చి మా పార్టీ యొక్క గొప్పతనం మా పార్టీ యొక్క విశిష్టం తెలియపరచడానికి అయితే మేము ఈరోజు కార్యక్రమం చేయడం లేదు. ఒక మానవతా దృక్పథంతో తోటి మనిషికి సాయం చేయాలనేటువంటి లక్ష్యంతో వారి యొక్క బాధను మేము అర్థం చేసుకున్నాం కనుకే తోటి మానవతామూర్తిగా మేము వచ్చి కార్యక్రమం చేయడం జరిగింది. అంటే పార్టీని ప్రమోట్ చేసుకోవాలనే ఆలోచన ఎటువంటి సందర్భంలో లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీని మేము ప్రమోట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. రీసెంట్గా లాక్డౌన్లో కూడా సుమారు ఒక్కొక్క నియోజకవర్గంలో 3.5 నుంచి 4 లక్షల రూపాయల వ్యయంతో ప్రతి ఒక్క జన సైనికుడు కూడా తాటి మీదకి వచ్చి ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వెజిటేబుల్స్ నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు పార్టీ ఏకైక పార్టీ జనసేన అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో కనీవిని ఎరిగిన రీతిలో సుమారు 2,000కు పైగా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కరోనా ప్రమాదం పడినటువంటి బాధితులకు అండగా ఉన్న పార్టీ జనసేన పార్టీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇటువంటి మానవతా దృక్పథంతోనే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే వెళ్తున్నాను. కానీ పార్టీని ఇబ్బంది పెట్టాలనో పార్టీని ప్రమోట్ చేయాలనో ఇతర పార్టీలను మేము ఎక్కువగా హైలైట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాదు, అన్నీ కూడా ఒక సాటి మానవుడిగా సాటి మనిషిగా మా అధినేత లక్ష్యం కోసం మా అధినేత ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఆయన ఏదైతే కలలుగన్నాడో ఆ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం మా వంతు ప్రయత్నంగా అందరం ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా భావితరాలకు అండగా ఏర్పాటు చేస్తాం. మార్చిల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం, పల్నాడు ప్రాంతంగా ఎవరికే సమస్య వచ్చినా కానీ మేము ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా నేను మీ మీడియా ముఖ్యంగా ఇంకొకసారి హామీ ఇస్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా పీఠాధిపతి కుటుంబానికి మేము మా వంతు సహాయ సహకారాలు ముందు రోజుల్లో ఎంతైనా ఒక ఆర్థికమైనటువంటి అమౌంట్ని సమకూర్చి మళ్ళా ఒక భారీ వేదికగా వారందరికీ ఆ పేమెంట్ ఇస్తామని చెప్పేసి నేను సంభవంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.